హమాస్ వాళ్ళు మళ్ళీ తాజాగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏదైతే ఇప్పుడు గాజా లోపల సౌత్ గాజా వైపు కాన్యూనిస్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నటువంటి ఇజ్రాయెల్ ఫోర్సెస్ మీద తాము ఎట్లా దాడి చేశాం, కొన్ని యుద్ధ ట్యాంకుల్ని ఎట్లా ధ్వంసం చేశాం, సుమారు 24 ట్యాంకుల్ని ధ్వంసం చేసినటువంటి దృశ్యాలు, ఆ సందర్భంగా సైనికులు ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఇజ్రాయెల్ సైనికుల మీద ఏ విధంగా దాడి చేశారన్నటువంటి విజువల్స్తో పాటుగా వాళ్ళ మిస్సైల్స్ అటాక్ ఎట్లా ఉంటుందన్నటువంటి విజువల్స్, అట్లాగే బ్యారెట్ బాంబ్స్, స్నైపర్స్, మిస్సైల్స్, మోర్టార్స్ వీటన్నిటి ఎట్లా వాడుతున్నారు, వాడిన సందర్భంలో ఇజ్రాయెల్ ఎట్లా దెబ్బతింటోంది అన్నటువంటి దాన్ని చూపెడుతూ తామే సక్సెస్ఫుల్ అని చెప్తున్నది. తాజాగా చూస్తే యూనిస్ అండ్ బెల్ట్ లహియా ఏరియాల మీద ఏరియాల్లో ఈ స్నైపర్స్ ద్వారా కొట్టినటువంటి అటాక్స్, ఆ సందర్భంగా ప్రాణాలు కోల్పోయినటువంటి ఇజ్రాయెల్ సైన్యానికి సంబంధించినటువంటి దృశ్యాలను రిలీజ్ చేసి తమ ఆధిపత్యమే సాగుతోంది, ఇజ్రాయెల్ ఏం కావట్లేదని చెప్తోంది.